మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రపంచవ్యాప్తంగా 24.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 940 వరకు థియేటర్స్ లో నేడు రిలీజ్ అయింది. ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అక్కడి నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం. పదండి స్టోరీ లైన్ పూర్తిగా రివీల్ చేయకపోయినా కానీ అప్కమింగ్ డైరెక్టర్ అథర్వ ఒక రియల్ లైఫ్ ఫ్యాక్షన్ స్టోరీని డైరెక్ట్ చేయాలని అనుకుంటాడు. అలా ఒక గుండా అయిన వరుణ్ తేజ్ ను కలుస్తాడు అథర్వ. తర్వాత తన లైఫ్ లో జరిగిన పరిణామాలు ఎలాంటివి, తాను అనుకున్న సినిమాను తీసాడా లేదా అన్నది ఓవరాల్ గా సినిమా కాన్సెప్ట్. అవడానికి మెయిన్ కాన్సెప్ట్ ఇదే అయినప్పటికీ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయని చూసిన వారు చెప్తున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ తన పర్ఫార్మెన్స్ తో పేకట్ ఆడేశాడని, స్క్రీన్ ప్రెసెన్స్ తో, మేనరిజమ్స్ తో, అల్టిమేట్ డైలాగ్ డెలివరీతో సినిమా మొత్తాన్ని తన భుజాన మోసాడని, కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినప్పటికీ తనదైన స్టైల్లో నటించి మెప్పించాడని వరుణ్ తేజ్ ను ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు చూసిన వారందరూ. తొలిసారిగా తెలుగులో నటిస్తున్న అథర్వ మొదటి సినిమానే అయినప్పటికీ పర్వాలేదనిపించే నటనతో ఆకట్టుకున్నాడని, మిగిలిన నటీనటులు కూడా తమ వంతుగా ఉన్నంతలో ఆకట్టుకోగా పూజా హెడ్గే కొత్త హీరోయిన్ కూడా ఆకట్టుకున్నారని చెప్తున్నారు. ఇక సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలిచాయని చెప్తున్నారు. ముఖ్యంగా 3 పాటలు అద్భుతంగా ఉండగా ఎల్లువచ్చి గోదారమ్మ పాట థియేటర్ లో పూనకాలు తెప్పించే విధంగా ఉందని వారు చెబుతుండటం విశేషం. మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతం అందించడమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా చాలా వరకు ఆకట్టుకున్నాడని వారు చెప్తున్నారు. ఇక డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ తమిళ్లో సూపర్ హిట్ అయిన జిగత్తాండ సినిమా కథను తెలుగులో 70 రిలీజ్ అయినా కానీ ధైర్యం చేసి రీమేక్ చేయడానికి కారణం చాలా ఉన్నాయని, సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేశాడని, అది ఖచ్చితంగా అందరికీ ఆకట్టుకునే విధంగా ఉందని వారు చెప్తున్నారు. కానీ సినిమా ఎంత బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ డ్రాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుందని, లెంత్ మరీ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుందని అవే సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్ అని వారు చెప్తున్నారు. ఓవరాల్ గా సినిమాకు నెగటివ్ పాయింట్స్ కన్నా పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా వినిపిస్తుండటం విశేషమని చెప్పవచ్చు. సినిమా లెంత్ ఒక 10-15 నిమిషాలు తగ్గించి ఉంటే అద్భుతంగా ఉండేదని, సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినప్పటికీ ఓవరాల్ గా మంచి ఫీల్ తోనే సినిమా ఎండ్ అవుతుందని, ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్ నుంచి బయటికి వస్తారని ఓవర్సీస్ చెప్తున్నారు. మొత్తం మీద ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి సినిమాకు హిట్ నుండి సూపర్ హిట్ రేంజ్ టాక్ వినిపిస్తుందని చెప్పవచ్చు. మాస్ సినిమానే అయినప్పటికీ ఓవర్సీస్ ఆడియన్స్ ఇలాంటి టాక్ చెబుతుండటం ఒకంత విశేషమని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ టాక్ ను సినిమా సొంతం చేసుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను కురిపించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన కదే కాబట్టి తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ మార్పులు చేర్పులు చేసే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ షోలకు సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకునే అవకాశాలు భారీగా ఉన్నాయి. మీరు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దసరా, దీపావళి, మెగా ఫెస్టివల్ ఆఫర్స్, అన్ని రకాల వస్తువులపై 40% డిస్కౌంట్ కలదు. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.